కేకొల్గరు ఇంకోటి అమ్మ తల్లి అందరికీ తల్లి అండి. నీకైనా మాకైనా జర్నలిస్ట్ మిత్రులకైనా ఎవరికైనా తల్లి అంటే ఇష్టం ఉంటుందండి. తల్లి తండ్రి దీస్ టూ పీపుల్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వీళ్ళ తర్వాతనే ఆరోగ్యం బాగాలేదు, మేము కూడా చింతించాం, పాపం ఆవిడ మరణించారు, నాకు కూడా బాధ అనిపించింది రాగానే. సరే ఆ విషయం పక్కన పెడదాం. మీరు పదే 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 పర్సనల్ విషయాల గురించి పబ్లిక్ ప్రెస్ మీట్ లో మీరు ప్రస్తావించాలనుకో, మీరు ప్రస్తావించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదంతా కాదు, ఇప్పటి వరకు మీరు అఫీషియల్ గా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అభ్యర్థి ఫ్రమ్ హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ శ్వేతారెడ్డి, నా పేరు, తర్వాత అమ్మాయి లక్ష్మీ దొరసి, తర్వాత ఎవరిదైనా అఫీషియల్ గా అనౌన్స్ చేశారా? మీరు మీటింగ్లు అంటున్నారు, మీటింగ్లు ఎంతవరకు ఎంత నిక్కచ్చిగా మీరు కండక్ట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ తీసుకున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, ఇప్పుడు ఆయన నిన్న కూడా అనంతపురంలో మీటింగ్ పెట్టారు, సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాం టీడీపీ, ఆయన ఇప్పుడు ఢిల్లీలో ప్రజల సమస్య గురించే పోరాడుతున్నారు, ప్రత్యేక హోదా మీద పోరాడుతున్నారు. ఆల్రెడీ రూలింగ్ లో ఉండి కూడా ఆయన ఒక సైనికుడిలా పనిచేస్తున్నారు, ఈయన అపోజిషన్ లో ఉండి కూడా ఇంకో సైనికుడిగా పనిచేస్తున్నారు. మరి మీ మీటింగ్లకే సరిపోతుంది మీ టైం అంతా, మీటింగ్లు మీటింగ్లు మీటింగ్లు, మరి మీటింగ్లో మీరు మీతో పాటు ఇద్దరు ఉంటారు, కనీసం పాప ఆ మీటింగ్లో కూడా క్రిస్టియన్ సోదరు తప్ప నాకు ఎవరు కనిపించలేదు. వాళ్ళు కూడా మీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి ఇట్లా, అయ్యా చెప్పండి అయ్యా కే పాల్ గారు ఏం చేయాలని. అరే దిక్కాచ, అరే సాగో, అరే 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 గోత్తన్, మీరు హిట్లర్లా పరిపాలించాలనుకుంటే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ఇట్లా ఇట్లా చేయాలనుకుంటే, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. మీరు నిజంగా చేయాలనుకుంటే మాత్రం, ఇప్పుడు నేనే కాదండి సో కాల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక ప్రముఖ వ్యక్తి, ఒక ఒక ప్రముఖ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇలాంటి జోకర్లు నా దగ్గర పెట్టకండి అన్నారు. ఒక ప్రముఖ కామెడియన్ ఫ్రమ్ వైసీపీ, ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, ఒక సాటిలైట్ ఛానల్ కండక్ట్ చేసిన డిబేట్ లో ప్రశ్నించడానికి ఆయన తీసుకుంటే జోకర్లతో కూర్చోపెట్టద్దని మీరు ఎలా అంటారు? మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటే మీరు ఒక్కళ్ళే పార్టీ పెడతారా? ఇంకో విషయం కూడా అంటారు మీరు, నేనే ఎమ్మెల్యే, నేనే ఎమ్మెల్సీ, నేనే ఎంపీ, నేనే సీఎం, నేనే అన్ని నేనే. మీరు ఇంకెందుకండి వేరే వాళ్ళు ఎందుకు అన్ని నేనే 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 అనుకుంటున్నారు? మీరే వేసుకోవచ్చు కదా, కోఆర్డినేటర్లు ఎందుకు, కోఆర్డినేటర్లు ఎందుకు, కార్యకర్తలు ఎందుకు, మీటింగ్లు ఎందుకు, జనాలు ఎందుకు, క్రిస్టియన్లు ఎందుకు, కాపులు ఎందుకు, బ్రాహ్మణులు ఎందుకు, వైశ్యులు ఎందుకు, ఎస్సీ ఎస్టీలు ఎందుకు, బీసీలు ఎందుకు, వీళ్ళంతా ఎందుకండి? మీకు మీ పనులు మీరే చేసుకోవచ్చు కదా, అన్ని మీరే చేసుకోవచ్చు కదా, అన్ని అన్ని కాన్స్టిట్యుయెన్సీలోనూ మీరే నిలబడండి, అన్ని ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ మీరే నిలబడండి. అసలు మీకు మన అనంతపురం కాన్స్టిట్యుయెన్స్కి సంబంధించి, అనంతపురం డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో కూడా మీకు ఐడియా లేదు. పక్కన ఎవరో అనంతపురం నుంచి ఎవరు వచ్చారు, ఎన్నయ్యా ఎన్ని బాబు మీరు చెప్పాలా? ఈ పాట మీరు చాలా త్వరగా ఉండాలి. నేను ఉచితంగా ఎడ్యుకేషన్ స్కూల్ ఇన్స్టిట్యూట్స్ కట్టిస్తా అని చెప్తున్నారు, ఉచితంగా హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కట్టిస్తా అని చెప్తున్నారు, బాగానే ఉంది. అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక అభ్యర్థి గెలిచిన తర్వాత మీరు ప్రజలకు సేవ చేస్తారా? గెలుపోటమితో సంబంధం లేకుండా మీరు సేవ చేయరా? ఒక్కటే ఒకటి ప్రశ్నిస్తున్నాను కేపాల్ గారు, సరే మిగతా కాన్స్టిట్యుయెన్సీ నుంచి అంటే మీరైతే అభ్యర్థుల్ని కండక్ట్ చే అభ్యర్థులు మీరు నిలబెట్టలేదు, కనీసం హిందూపురంలో మీరు మీరు ఒకసారి అడుగుపెట్టి చూసారా? హిందూపురంలో మీరు అడుగు పెట్టారా? హిందూపురం పరిస్థితుల గురించి మీకు తెలుసా? మీరు మీరు 2019 ఎన్నికల పేరుతో పార్టీలను మోసం చేసి గాని, ప్రజల్ని మోసం చేసి గాని, చివరికి నాలాంటి జర్నలిస్టులు మోసం చేసి గాని మీరు ఏమీ సాధించలేరండి. ఇది కరెక్ట్ కాదు, మీ వైఖరి మార్చుకోవాలి. మీరు వీడు మిమ్మల్ని ఎంతసేపు ఒక మీరు ఇట్లా చేసుకుంటున్నంతసేపు మిమ్మల్ని ఒక కామెడీ పీస్ గానే చూస్తారు, కానీ ఒక సిన్సియర్ వ్యక్తిగా చూడరు, ఒక సిన్సియర్ పొలిటీషియన్ గా చూడరు. మీరు ఇంట్లో ఉంటారు ఇంకా కోట్లు ట్రిలియన్స్ మిలియన్స్, నాకు తెలిసి జర్నలిస్ట్ మిత్రులు సీనియర్ మిత్రులు మీకు బాగా వన్ ఆఫ్ ద క్లోజ్ అసోసియేట్స్, ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫైస్ నేమ్ అని చెప్పింది కరెక్టే. మీరు బైపోలార్ డిజార్డర్ అనే ఒక వ్యాధితో మీరు సతమతం అవుతున్నారు. ఒకవేళ మీకు సరిగ్గా ఏం జరుగుతుందో అవగాహన లేకపోతే కనీసం తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి.
చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒబామా దగ్గరికి వెళ్ళిపోతారు, మళ్ళా హిల్లరీ దగ్గరికి వెళ్ళిపోతారు. అసలు పొంతన లేకుండా ఏం మాట్లాడతారు? ఒక పార్టీ అధినాయకుడు ఎలా ఉండాలో మిగతా పార్టీ అధినాయకుల్ని చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే, జగన్మోహన్ రెడ్డికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే, వైఎస్ రాజశేఖర రెడ్డికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే, అందరికి బ్లెస్సింగ్లు. మీ బ్లెస్సింగ్ల కోసం వందల వందల మంది నిలబడ్డాం. రాఘవోపాల్ వర్మ చెప్పిన విషయం కూడా ఒకటి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చెప్పారు కదా, ఒక ఎయిర్పోర్ట్ లో కూడా అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ అందరూ కూడా క్యూలో నిలబడ్డారు నా బ్లెస్సింగ్ల కోసం, బయట పిచ్చోళ్లలా వెయిట్ చేశారని. రాఘవోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయం తెలియగానే వెంటనే అమితాబ్ బచ్చన్ కి మెసేజ్ చేశారు. సరే ఇక్కడ చెప్తున్నారు కేపాల్ గారు ఏంటి సంగతి అంటే, హూస్ కేపాల్ అన్నారంట అమితాబ్ బచ్చన్ గారు. అది మీరు అంటారు చంద్రబాబు నాయుడు గారు నాతో కలిసి డిబేట్ కాండి కూర్చుందా, జగన్మోహన్ రెడ్డి గారు నాతో కలిసి డిబేట్ కాండి కూర్చుందాం, తమ్ముడు పవన్ కళ్యాణ్ మీరు రండి నాతో పాటు కూర్చుందాం. వాళ్ళకి ఇంకేం పని లేదా? వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ లేవా? దోస్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ద ఎలక్షన్స్ అండ్ దోస్ పీపుల్స్ ఆర్ వెరీ సీరియస్లీ డూయింగ్ దర్ వర్కౌట్స్ ఆన్ ఎలక్షన్స్, కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇట్లా డిబేట్లు పెట్టడంలో వాళ్ళు నిమగ్నం అవ్వలేదండి. చెప్పే వాళ్ళు ఎప్పుడు చేయరంటారు, మీరు అలా చెప్పడానికి పరిమితం అయ్యారు. మీ నేను ఒకటి చెప్తున్నాను కేపాల్ గారు, మరీ 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 చెప్తున్నాను, మీ ఈ ప్రెస్ మీట్ తర్వాత మీరు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎట్లాంటి కామెంట్స్ చేస్తారు అనేది నాకు అనవసరం. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ కామెంట్స్. వై? బికాస్ ఎవ్రీబడి నో దట్ యూఆర్ బీయింగ్ సఫర్డ్ ఫ్రమ్ బైపోలార్ డిసార్డర్. ఒక మహిళని గౌరవించడం నేర్చుకోండి, ఒక జర్నలిస్ట్ ని గౌరవించడం నేర్చుకోండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎదురు కూర్చున్న రిపోర్టర్ ని రెస్పెక్ట్ చేయడం, గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అసలు ఎంతవరకు పార్టీ పెడతారో, మీ పార్టీ మీ రిజిస్ట్రేషన్ ఆ సింబల్ కూడా ఎవరికి తెలియదు, ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు, కానీ పాపం కొంతమంది ఉన్నారు పిచ్చోళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు.